ప్రభునందు ప్రియమైన మీ అందరికీ షలోం. మన విశ్వాసానికి ఆధారం పునరుద్ధానం. యేసుక్రీస్తు లోకరక్షకుడు అని చెప్పడానికి ఆధారం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. మనం మరణించిన తర్వాత తప్పక తిరిగి లేస్తాము అని చెప్పడానికి ఆధారం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. మన ఆత్మీయతకు, మన యొక్క భవిష్యత్తుకు ఆధారమైనటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినాన్ని మనం అందరం కూడా అద్భుతంగా, దేవునికి మహిమకరంగా, మహోత్సవముగా సెలబ్రేట్ చేసుకోవటం అది మన కర్తవ్యం, మన ధన్యత. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, రండి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దిన మహోత్సవము రాబోయే April 21 ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరిగేటటువంటి సన్ రైజ్ సర్వీస్లో మీరు పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. యేసుక్రీస్తు మరణాన్ని ఎలా జయించాడు, సమాధిలో నుండి ఏ విధంగా బయటకు వచ్చాడు, అలాగే సమాధిని గెలిచి ఆయన ఏ రీతిగా ఆకాశంలోనికి ఆరోహణమయ్యాడు, అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించబడే ఈ అద్భుతమైన పునరుద్ధాన దృశ్యాన్ని మిస్ కావద్దని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోని ఒక స్టేడియంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ఆరాధన ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు మీ కుటుంబము కలిసి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. స్థలము బాలయోగి స్టేడియం హైదరాబాద్. సమయము April 21 ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు. తప్పక మీరు మీ కుటుంబ సమేతంగా వస్తారని ఆశిస్తూ మీరు ఆ కొరకు ఎదురు చూసే మీ సతీష్ కుమార్.